జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అభినందించారు. వేములవాడ పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థులు గుజరాత్ రాష్ట్రం జామ్నగర్ లో జరిగిన ట్రెడిషనల్ యూత్ గేమ్స్ లో అండర్ 19 హెవీ వెయిట్ లిఫ్టింగ్ బాక్సింగ్ తో పాటు కబడ్డీ పోటీలలో బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా ఈ రోజు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందజేశారు. పాఠశాల కరస్పాండెంట్ బూరా ఉమా రమేష్, ప్రిన్సిపల్ తాట్కొండ రమేష్ విద్యార్థులను అభినందించారు. నేను సిరిసిల్ల జిల్లా డగ్గఫర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని, అదేవిధంగా గౌతమ్ మోడల్ స్కూల్ వేములవాడలో పీటీగా వర్క్ చేస్తూ ఉంటాను. మా కరస్పాండెంట్ ఉమా మేడం గారు అండ్ మా డైరెక్టర్ రమేష్ సార్ గారు ఆధ్వర్యంలో పిల్లలను అండ్ యువకులను క్రీడాకారులుగా మరియు భావి భారత పౌరులుగా తీసుకొచ్చే క్రమంలో కొంతమంది పిల్లలు తీసుకొని శిక్షణ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా పాఠశాల విద్యార్థులైనటువంటి విజయ్ అండ్ శివ గణేష్ వీళ్ళు గత నెల జూలై 23, 24, 25 తారీఖులలో జరిగినటువంటి ట్రెడిషనల్ యూత్ గేమ్స్ జాతీయ స్థాయిలో బాక్సింగ్లో విజయ్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అదేవిధంగా శివసాయి అండ్ గణేష్ వాళ్ళు కబడ్డీలో మంచి ప్రతిభను కనబరచడం జరిగింది. అదేవిధంగా మాకు పాఠశాలకు సంబంధించినటువంటి కరస్పాండెంట్ అండ్ డైరెక్టర్ గారి మంచి ప్రోత్సాహంతో ఇంకా క్రీడాకారులను తయారు చేస్తాము. దీనికి సంబంధించినటువంటి మెడల్ ఎస్పీ గారి మీద తీసుకోవడం జరిగింది.